లాస్ట్ గా ఒకసారి ఛాన్స్ ఇస్తాను. మీ ఇల్లు అమ్ముతావా అమ్మవా? అమ్మనన్నా. అమ్మవా? ఇప్పుడే బుల్డోజర్ పంపిస్తాను, 24 అవర్స్ లో మీ మొత్తం ఇల్లు సర్వనాశం చేస్తానరా, చూస్తా నువ్వు, చూపిస్తానరా. డార్లింగ్, మీకోసం స్పెషల్ గా మా ఊరి నుంచి మల్లెపూలు తెప్పించాను. ఈ వాసన మత్తెక్కించి మధుర స్మృతులు రేపుతోంది. ఏంట్రా ఎలా వచ్చాడు అనుకోకు, నువ్వే నా మనసును అర్థం చేసుకుని ఐ లవ్ యూ చెప్తావనుకున్నావు, కానీ మీ అన్నయ్యకి భయపడి నువ్వు చెప్పడం లేదు. మన మధ్య అది జరిగిందంటే మనల్ని ఎవరు విడదీయలేరు. Somebody is calling. Your brother, నా బామ్మర్ది. చెప్పు బామ్మర్ది. క్షేమంగానే ఉన్నావా? క్షేమంగానూ ఉన్నాను, సంతోషంగానూ ఉన్నాను. ఏంట్రా నువ్వు అనేది, ఏమైనా విశేషమా? విశేషమా లేదా అనేది 3 నెలల తర్వాత నీ చెల్లి చెబుతుంది. తర్వాత 10 నెలలకి నువ్వు అంకుల్, నేను డాడీ. ఎవరు? నువ్వేరా లూజువే? ఇంత అందమైన చెల్లిని ఇంట్లోనే బంధించి ఉంచావు కదరా దుర్మార్గుడా. ఆ పిల్ల నీకు కనిపిస్తోందా? ఏంటే లడ్డు లాంటి ఫిగర్ కళ్ళెదరకుండా నిలబడి ఉంటే కనిపిస్తుందా అంటావేంటి? తాగి వాగుతున్నావా? వచ్చాననుకో. అంత పెద్దోడు అయిపోయావా? నేను వచ్చాను, దెయ్యం కొట్టుడు కొడతాను. దెయ్యం దెబ్బలు ఎవరు తింటారో చూద్దాంరా. ఎలా చూస్తావు? ఉదయాన్నే నా కాళ్ళు పట్టుకుని, బావా నా చెల్లికి ఒక జీవితాన్ని ఇవ్వు అని కుమిలి కుమిలి ఏడ్చి బతిమాలుకుంటావు. అర్థం చేసుకో, అది పిశాచిరా. పిశాచేరా? నా ప్రేమ పిశాచి. నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఇంకెలా ఫోన్ చేస్తాడు? డార్లింగ్, ఇంకెవరు మనల్ని డిస్టర్బ్ చెయ్యలేరు. ఏంటి డార్లింగ్ అలా చూస్తున్నావు? ఈరోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నేను డిసైడ్ అయ్యానంటే ఆ తర్వాత నా మాట నేనే వినను. ఏంటి డార్లింగ్ కళ్ళల్లో మరణ భయం తెలుస్తోంది? తప్పించుకోవాలని చూస్తే ఒంటి మీద నూలుపోకు కూడా మిగలదు. ఏమంటా? బందర్ లడ్డు, నువ్వు నాకంటే ఫాస్ట్ గా ఉన్నావు. ఇది తెలియక నేను 3 రోజులు వేస్ట్ చేసేసానే. అయినా పర్వాలేదు, ఇప్పుడు నేను మూడ్ లోకి వచ్చాను. ఇంగ్లీష్ లాగా లిప్ టు లిప్ స్టార్ట్ చేద్దాం. ఓకే, కమ్ ఆన్. లిప్ టు లిప్, 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 లిప్ టు లిప్. ఆడపిల్లలంటే నీకు అంత అలుసా? ఫ్రెండ్ సిస్టర్ అని తెలియగానే లవ్ చేస్తావా? ముద్దు కావాలా? లిప్ టు లిప్ కావాలా? ఇవ్వరా? లిప్ 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 పెట్రా 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 అంటుంటే చెప్తున్నానుగా పెట్రా. ఇంకెప్పుడు ఆడపిల్లని ముట్టుకోకూడదు. ముట్టుకుంటావా చెప్పు. ముట్టుకుంటావా? ముట్టుకుంటావా? నాతో నువ్వు దాగుడు ముద్దులాడతావా? ఒంటి మీద నూలు పోక్ కూడా ఉండకూడదు. నాకు ఏంట్రా నన్ను చూసి భయపడి దాక్కుంటున్నా?
అమ్మాయి బొమ్మను కూడా తలుచుకోను. జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డారో చచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నారు. తమ్ముడు ఇతంతో పెద్ద తలపోటు అయిపోయింది, లోపలికి రావయ్యా. వస్తున్నా. అసలు నీ సమస్య ఏంటయ్యా? ఆ రోజు నాతో పాటు ఒక అబ్బాయి వచ్చాడు కదా. అవును, తెల్లగా. అతను కష్టపడి ఒక ఇల్లు కొనుక్కున్నాడు. కష్టపడి. అవును. ఆ ఇంట్లో మీలాంటి ఒక అమ్మాయి ఆత్మ ఉంటుంది. అది చాలా టార్చర్. ఎలాంటి టార్చర్? అది ఎలా అంటే, నా ప్రియుడు లోపలికి వస్తేనే నేను బయటకు వెళ్తాను అంటుంది. న్యాయమే కదా. న్యాయమే. కానీ ఆ ఇల్లు పడగొట్టడానికి వస్తున్నారే, దానికి మమ్మల్ని చేయమంటాం. అందుకు మనం చెయ్యాల్సింది ఆ అబ్బాయిని కాపాడాలి, ఆ అమ్మాయిని కాపాడాలి, ఆ ఇంటిని కూడా కాపాడాలి. ఆపు. 1, 2, 3 మూడు సమస్యలు. మీరంతా సంతోషంగా ఉన్నట్టు వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి కదా. హార్ట్ టచ్ చేశారు. అయితే ఆ ఇల్లు పడేయకూడదంటే మా హెల్ప్ అవసరం. నో ప్రాబ్లం గైస్, కమ్, లెట్స్ గో. ఏయ్, ఏం చేస్తున్నావు? నిన్న ఏం చేస్తున్నావు? ఇల్లు పడగొట్టడానికి మనుషులు వస్తున్నారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నేను చూసుకుంటాను. చూడు, ఇల్లు వద్దు. అతను ఎప్పుడు వస్తాడో తెలియలేదు, కానీ నువ్వు సంతోషంగా ఉండాలి. మన ఇంటిని వాళ్ళకి ఇచ్చేద్దాం సూర్య, ప్లీజ్ నా మాట విను. వాళ్ళు నిన్ను చంపేస్తారు సూర్య. నేను చనిపోయినా పర్వాలేదు, ఈ ఇల్లు పడగొట్టనివ్వను. నా కోసం కాదు, నీ కోసం. తప్పకుండా శివ నిన్ను వెతుక్కుంటూ ఏదో ఒక రోజు ఇక్కడికి వస్తాడు. ఈ ఇల్లు పడగొట్టేశారంటే తను కూడా నీలాగే ఎక్కడెక్కడో అల్లాడాల్సి ఉంటుంది. ఎందుకనో తెలీదు, చిన్నతనం నుంచి నేను ఆశపడిందేది నాకు దక్కలేదు. నాకు నమ్మకం ఉంది, శివ నీకోసం తప్పకుండా ఈ ఇంటికి వస్తాడు. నేను కష్టపడి కొన్న ఇల్లిది, దీన్ని ఎవరిని పడగొట్టనివ్వను. నువ్వెళ్ళు. సూర్య, చెప్తున్నాను కదా. బాటిల్స్ అన్ని పెర్చిపెట్టి ఏం చేస్తున్నాడు రా వాడు?
ఇంకా కొడితే చస్తాడు. రండి వెళ్దాం. Thank you.
తల్లి, ఇక నన్ను డిస్టర్బ్ చేయకు. మీకంటూ చింత చెట్లు, పాడుబడ్డ మండపాలు ఉన్నాయిగా, అక్కడికి వెళ్ళి కాపురం పెట్టండి, సరేనా? అమ్మయ్యా, ఈ దయ్యాన్ని వదిలించుకున్నాను.